ఇప్పుడు ఎలా ఉంది? మావో అధినేత నంబర్ల ఊరు ఇదిగో, ఇల్లు ఇదిగో, జీఎన్నపేట నుండి. మావోస్టు పార్టీ గణపతి స్థానంలో 4 ఏళ్ల క్రితం దళపతిగా నంబర్ల విదితమే. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీఎన్నపేట గ్రామం. జీఎన్నపేట ఈ పేరు కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఖచ్చితంగా ఎవరికి తెలుసు అంటే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉండే పోలీస్ అధికారులకు, ఎన్కౌంటర్ స్పెషలిస్టులకు, మావోల వేట కొనసాగించే గ్రేహౌండ్స్ లాంటి శాఖల అధికారులకు ఇంకా కొందరికి తెలుసు. విప్లవ అభిమానులకు, మావోస్ట్ పార్టీ సానుభూతి పరులకు, రెగ్యులర్గా వార్తలు రాసే జర్నలిస్టులకు ఇంతకు జీఎన్నపేట స్పెషల్ ఏంటి? ఆ ఊరు ఎలా ఉంది? అక్కడి వారు ఏమంటున్నారు? మావోస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ అలియాస్ బిఆర్ అలియాస్ నంబర్ల కేశవరావు గురించి తెలుసుకునేందుకు ఆ గ్రామానికి వెళ్ళాను. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నుండి 4 కిలోమీటర్లు వెళ్తే గుట్ట అవతలి గ్రామం అదే అని కొందరు చూపించారు. కొబ్బరి తోటల మధ్య నుండి వెళ్తే జీఎన్నపేట వచ్చింది. దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ పిఎల్జీఏ వారోత్సవాలు. ఆ పార్టీ ప్రభావిత ప్రాంతాల్లో అనేక రాష్ట్రాలలో ప్రభుత్వం అప్రమత్తం. పార్టీకి నాయకత్వం వహిస్తున్న నంబల కేశవరావు జిల్లాలో ఆయన స్వగ్రామంలో ఏమంటున్నారంటే, జీఎన్నపేట సందర్శించిన సమయంలో పలువురు ఆసక్తి విషయాలు చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ పిఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో ఆ పార్టీ అగ్రనేత నంబర్ల ఊర్లోకి వెళ్ళి పార్టీ కార్యకలాపాల గురించి కేశవరావు గురించి అడిగితే ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అన్న మంచోడే అని తమ్ముళ్ళు, తమ్ముడు చాలా తెలివి కల్లోడు అని సోదరులు చెప్పారు. పార్టీ కార్యకలాపాలు ఈరోజు కాదు, ఏ రోజు మా ఊర్లో లేవని నంబర్ల వంశీయులు తెలిపారు. కేశవరావు బసవరాజ్ బిఆర్ గంగన్న దాదా అనే పేర్లపై కొనసాగుతున్నారు. మావో సెక్రటరీ కేశవరావుకు అన్న ఢిల్లీ ఈశ్వర్రావు, తమ్ముడు రాంప్రసాద్లు ఉన్నారు. జీఎన్నపేటలో చిన్న ఇల్లు మాత్రమే ఉంది. కుటుంబం వైజాగ్లో స్థిరపడింది. అప్పట్లో కొండపల్లి సీతారామయ్య ఎట్లా ఉండేవారు? ఆయన గురించి రాసేందుకు జర్నలిస్టులు పోటీ పడేవారు. ఆయన తర్వాత వచ్చిన పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి గణపతి గురించి, గణపతి ఊరు పాత కరీంనగర్ జిల్లా బీర్పూర్ ఏమంటుంది, ఆయన బీర్పూర్ మిత్రులు ఏమంటున్నారు, ఊరు ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది తదితర వార్తా కథనాలన్నీ ధారావాహికంగా వచ్చేవి. ఆ వార్తలు రాసిన చదివిన విలేకరులకు ఆ ఊరిని, ఆ ఊరు మనుషులను, ఆయన చుట్టాల బంధువులను చూసి కలిసి వార్తలు రాయాలని ఆసక్తిపడే విలేకరులు కొందరు అలాంటి ప్రయత్నంగానే జీఎన్నపేటకు వెళ్ళిన సమయంలో సహచరి పద్మ కూడా వెంట వచ్చింది. కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ బిఆర్ అలియాస్ గంగన్న ఊరికి వెళ్ళి ఆయన నివసించిన, పుట్టి పెరిగిన ఇల్లు చూశాం. 70 నుండి 80 గజాల వరకు గ్రామంలో ఇల్లు ఉంది. తండ్రి వాసుదేవరావు చాలా కాలం క్రితం కాలం చేశారు. ఓ అన్న తమ్ముడు ఇరువురితో కలిసి తల్లి వైజాగ్లో ఉంటున్నారు. ఈ విషయాలన్నీ నంబర్ల వంశీయులైన రక్త సంబంధికులు తెలిపారు. గణపతి స్థానంలో మా తమ్ముడు వచ్చాడని తెలిసింది. నంబర్ల సూర్యనారాయణరావు వరుసకు సోదరుడు. నంబర్ల కేశవరావు పోలికలు సూర్యనారాయణకు ఉంటాయి గ్రామస్తులు. కేశవరావు వరంగల్లో ఇంజనీరింగ్ చదువుతూ 1976లో పార్టీలో చేరారు. వైజాగ్ జైల్లో అన్నయ్యను ఒకసారి చూశాను. జడ్పీటీసీ నంబర్ల శ్రీనివాసరావు వరుసకు తమ్ముడు. నంబర్ల ఇంటి పేరు వినగానే ఎస్ఐ పోస్టు ఇంటర్వ్యూ నుండి వెనక్కి పంపారు. నంబర్ల భాస్కర్ రావు. జీఎన్నపేట చుట్టూ గుట్టలు, తక్కువ జనాభా కలిగిన ఊరు. 50 ఏళ్ల పైబడ్డ వారికి మాత్రమే నంబర్ల కేశవరావు తెలుసు. వాళ్ళు ఎవరూ ఇక్కడ ఉండడం లేదు, మాకు అన్నయ్య అవుతాడు, 40 ఏళ్ల క్రితం చూశామని శ్రీనివాసరావు అనే టీడీపీ జడ్పీటీసీ సభ్యులు తెలిపారు. అన్నయ్య వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒకసారి కలిశాను, ఆ తర్వాత మళ్ళీ కలవలేదు. ఆయన ఆశయం, ఆయన ఆలోచన ఆయనది, ఆ దారిలో వెళ్ళారు అని జడ్పీటీసీ సభ్యుడు సమాధానం ఇచ్చారు. వరంగల్లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో పార్టీకి ఆకర్షితులై చేరారని, ఆయన పండగల వేళలో ఇక్కడికి వచ్చినప్పుడు పశువులకు గడ్డి కూడా కోసి తెచ్చేవాడని, చాలా అమాయకుడు మంచివాడు అని గ్రామస్తులు గుర్తు చేశారు. తాను పార్టీకి వెళ్తున్నానని, తనకు సంబంధించిన ఆస్తి పేద ప్రజలకు ఇవ్వాల్సిందిగా కేశవరావు సూచించడంతో తండ్రి వాసుదేవరావు ఈ మాటకు జవాబుగా, ఇంజనీరింగ్ చదువులకు నీ వాటా అమ్మి ఖర్చు చేశానని, చుట్టాల బంధువులు అందరి ముందు తండ్రి సమాధానం ఇచ్చినట్లు వారి బంధువులు తెలిపారు. పోలీసులు సైతం ఓసారి వచ్చి నమ్మల కేశవర ఆస్తి గురించి ఆరా తీయగా ఆయన వాటా మొత్తం చదువులకే కరిగిపోయిందని చెప్పడంతో
పోలీసులు వెనుతిరిగారని అన్నారు. శ్రీకాకుళ ఉద్యమం బలంగా ఉన్న సమయంలో కూడా గ్రామంలో పెద్దగా మావోస్ట్ పార్టీ కార్యకర్తలు లేరని గుర్తు చేశారు. ఇక కేశవరావుది బీసీ సామాజిక వర్గంలోని కాళింగ కులంగా చెప్పుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చాలా పెద్ద సంఖ్యలోనే కాళింగులు ఉద్యోగాల్లో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హెచ్కే దొర కూడా ఇదే మండలంలోని జార్జింగ్ గ్రామం కళింగ సామాజిక వర్గానికి చెందినవారే. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో నక్సలైట్ ఉద్యమం పుట్టింది శ్రీకాకుళం జిల్లా నుండి. తీవ్రంగా అణచివేత మొదలుపెట్టింది శ్రీకాకుళం జిల్లా నుండే. నక్సలైట్ ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా అణచివేసిన డీజీపీ దురది, ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నంబల కేశవరావుది ఒకే మండలం ఒకే కులం. నక్సలైట్ ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా అణచివేసిన డీజీపీ దురది, ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నంబల కేశవరావుది ఒకే మండలం ఒకే కులం. వేరువేరు దారులు, ఒకరిది ప్రజల మార్గం, మరొకరిది ప్రభుత్వ మార్గం. ఈయన గురించి చెప్పిన వాళ్ళంతా ఆయన గురించి చెప్పిన వాళ్ళంతా ఈయన గురించి గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగాయని మనకైతే ఐడియా లేదు. మాకు చిన్నోళ్ళం కాబట్టి మా బ్రదరే, మా చిన్న అన్నగారు అబ్బాయి, అందరికి మీకు ఇంతకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇక్కడ లేరు. ఇట్లా ఉండడం ద్వారా మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా పోలీసులతో కానీ ప్రభుత్వంతో కానీ? తెలియదండి, మా ఊరికి కానీ మాకు కానీ ఎవరికి తెలియదు. అప్పుడులో తెలియదు, తర్వాత తెలిసింది. కొన్నాళ్ళు 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత తెలిసింది. ఏంటి అన్నది తెలిసిన తర్వాత కూడా మరి ఎప్పుడో మధ్యలో ఊరు వచ్చాడనేసి విన్నాం. ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఆ తర్వాత రాలేదు. తెలియదు, అప్పుడు అనుకుండేవాళ్ళు. అంటే బాగా తెలియదు, నేను 35 ఇయర్స్ నుంచి ఊర్లో లేను కాబట్టి. నేను వచ్చి 5 ఇయర్స్ అవుతుంది, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, దగ్గర 5 ఇయర్స్ అవుతుంది. నేను కూడా వచ్చి కేశవరావు ఏదో పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ అనేసి అనుకోవడమే. అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అది ఉండదు, ఇప్పుడు ఒక 8 ఇయర్స్ అవుతుంది. చనిపోయాడనే ఊళ్ళో చాలా వరకు అయితే మధ్యలో మీ లాంటి వాళ్ళు ఉన్నారు అని ఎవరు అండమే, ఎవరు కూడా ఉన్నారని నమ్మకం లేదు అందరికీ. ఏదో సమయంలో ఏదో ఒకసారి నాకు ఇంతకుముందు లాస్ట్ చెప్తున్నాను కదా, 85లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జిఎన్నపేట అంబాల భాస్కర్ జిఎన్నపేట అనేసరికి నాకు ఆ వ్యవసాయ ఉద్యోగం రాలేదు. అది నాకు పెద్ద షాకు. అక్కడి నుంచి నా జాబ్ లేకుండా నేను వ్యవసాయ ఉద్యోగం అయిపోయాను. నేను తర్వాత వేరే ఉద్యోగాలకు వెళ్ళలేదు, ప్రైవేట్ జాబ్ అయితే చేశాను కొన్నాళ్ళు. తర్వాత వ్యవసాయం చేసుకుంటాను, చేశాను బయట ప్రైవేట్ జాబ్ చేశాను. 15 ఇయర్స్ చేసి 15-20 ఇయర్స్ చేశాను, వచ్చాను. అది మాకు తెలిసిన వారు తెలియదు కూడా ఇక్కడ ఉన్న జనరేషన్కి. 40 ఇయర్స్ అబ్బాయి నా ఆస్తులు పంచుకొని జనానికి పంచుకొని చెప్పిన అంటారు, నిజమైన ఆ విషయం? అప్పుడు అనేవాళ్ళు మరి మనకి చిన్నపిల్లలం కదా, అప్పుడు ఏజ్ అంత ఇదేమి ఉండదు మనకి, అనుకుండేవాళ్ళు వీళ్ళంతా. అప్పుడు మాకన్నా ముందు జనరేషన్ ఆయన ఇలాగా అనేవాళ్ళు. అంచేతే వాళ్ళు మీ ఖర్చులు కదా అయిపోయింది, మరి ఎక్కేముంది అని చెప్పేసి వాళ్ళు అండమా. మీకేమవుతారు కేశవరావు? కజినండి, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు బ్రదర్స్. మీరు చూశారా ఆయన, చూశారా కలిసి చిన్నప్పుడు ఎట్లా ఉండేవారు? అదే అప్పుడు చిన్నప్పుడు చూసాం అంతే కానీ ఇప్పుడంటే మనకు అది ఇదే తెలియదు. మామూలు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు మేము చిన్నపిల్లలు అంతే పిల్లలు మామూలు అంత ఐడియా అన్నయ్య పల్లెటూరు కదా, కానీ ఎప్పుడో వాకేషన్స్కి వస్తే ఉండేవాడు, సైలెంట్గా ఉండేవాడు. మిగతాది అంతా ఇదే ఉండేది కాదు. ఆ విలేజ్లు కూడా అలాంటి ఇది కూడా ఇప్పుడు తెలియదు. వాళ్ళకి సిద్ధాంతాలు కూడా ఎవరికి చెప్పేవాడు కూడా కదా, అంత సైలెంట్గా ఉండేవాడు. మీరు ఆయన చివరిసారి ఎప్పుడు చూసిండే? ఎప్పుడు నాకు గుర్తు లేదు సార్, అప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఎంతో అప్పుడు చూసాను. ఇంజనీరింగ్ చూడండి, ఆయనకి పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు, ఏదో మర్డర్ కేసు ఇన్వాల్వ్ అయినట్టు కాలేజీలో ఏదో విషయం. అప్పుడు మీరు చాలా చిన్నవాళ్ళం అంటే అంతే అందరు తప్పించి ఇక్కడ మరి ఆయన సౌండ్ లేదు ఇది లేదు అందరు మర్చిపోయారు. ఆ ఉన్నారని కూడా ఎవరికి లేదు, గుర్తు లేదు. మీరెవరో మీరు లాంటి వచ్చి మాకు గుర్తు. ఈ వార్తా కథనం జిఎన్నపేట నుండి. మీ నరేందర్, సీనియర్ జర్నలిస్ట్. ఇలాంటి మంచి కథనాల కోసం మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.